समझते हैं। ఏ విధంగా సమాజాన్ని కట్టెక్కించాలి అని భావించవలసినటువంటి తరుణంలో ఇలా అధికార పార్టీని ఎందుకంటున్నారంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీ. వారే స్వయంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ భౌతిక ఇద్దడి పాటించకుండా వీళ్ళ డీజే సంబరాలు నృత్యాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏం సాధించిందో చెప్పని ఈ సంబరాలు అంటున్నాయి. అసలు వాస్తవంగా మొన్న శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టబడ్డటువంటి రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి ఒక కొత్తదనం ఏదైనా ఉన్నట్టయితే దాని గురించి మీరు వివరించండి. వాస్తవంగా మన శాసన మండలి సభ్యుడిగా చట్టాలు నేను పూర్తిగా పరిశీలించండి. అందులో పేర్కొన్నటువంటి ఒక ప్రధానమైన అంశాలు ఏంటంటే రెండు. ఒకటి, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అదే విధంగా మ్యూటేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు వేరువేరుగా జరుగుతుంది. దాన్ని ఏదైతున్నదో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మ్యూటేషన్ రెండింటిని అనుసంధానం చేసి ఏకకాలంలో ఇప్పుడు తహసీల్దార్ గారికి ఏదైతే ఉందో బాధ్యతలు అప్పగిస్తూ వారే రిజిస్ట్రేషన్ చేసే విధంగా సైమల్టేనియస్లీ వారే మ్యూటేషన్ చేసే విధంగా అందులో జోడించడం జరిగింది. దిస్ ఈస్ న్యూ. ఇప్పుడు రాష్ట్రంలో ఇంతవరకు అమలు లేనిది ఇప్పుడు అమలు చేయబడింది. ఆ చట్టంలో కొత్తగా పేర్కొన్నట్టు. రెండవది, రెవెన్యూ వ్యవస్థలో మొత్తం అవినీతికి మూలం అనేది విఆర్ఓ వ్యవస్థ అనే విధంగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయండి. ఈ రెండు అంశాలు మాత్రం ఈ చట్టంలో రూపొందించబడ్డటువంటి అంశాలు. ఇలా మీరు సంబరాలు చేసుకునేది ఈ రెండు అంశాల అంటే వాస్తవంగా ఏదైతుందో 2017లో ఎప్పుడైతే ల్యాండ్ ప్యూరిఫికేషన్ భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందో అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఐ బిలీవ్ ఇట్ వాజ్ 17th August 2017. కేవలం రికార్డుల నమోదే కాకుండా ఫీల్డ్ సర్వే కూడా చేపించి ఫీల్డ్ సర్వే భూములు హద్దులతో పాటుగా ఏదైతుందో ఈ రికార్డుకు జోడించడం జరుగుతుందని ఇప్పుడు పేర్కొన్నారు. మరి ఇంతవరకు ఏదైతుందో 3 సంవత్సరాలు గడుస్తుంది. ఇలా రికార్డ్ సర్వే కానీ భూ సర్వే కానీ హద్దుల ప్రక్రియ దాన్ని ఈ రెవెన్యూ రికార్డు జోడించే కార్యక్రమం కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. ఇలా భూ ప్రక్షాళనలో ఏదైతున్నదో రెవెన్యూ శాఖ వీళ్ళు నూతనంగా ఏదైతుందో గతంలో ఒకప్పుడు 50B అని ఒక సెక్షన్ అమలు కార్యక్రమం ఉండే పిల్లలు మీకు తెలియదు. 50B అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేది అప్పుడు ఒక విధంగా సింపుల్ సేల్స్ లో క్రమబద్ధీకరించే కార్యక్రమం అని చెప్పండి వచ్చే తర్వాత ఒక ఇది మీకు గుర్తుంటుంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది ఒకసారి 1975.
అది రెవెన్యూ శాఖకి ఏదైతే ఉందో అదొక ఈ పండుగలాగా వచ్చింది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ భూ ప్రక్షాళన ఇంకో పండుగలాగా వచ్చింది అన్నాడు. నేను ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలే కాదు ఇవాళ పత్రికలు కూడా ఘోషించినాయి పత్రికలు కూడా ఇన్క్లూడింగ్ నమస్తే తెలంగాణ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వార్త ప్రభా రాయడం అంటే సాధారణంగా మీరు వాస్తవాలు వెలికి తీయడానికి ఏదైతుందో వార్త రాస్తుంటారు నమస్తే తెలంగాణ ఏదైతుందో ప్రభుత్వ అధికార పక్ష పత్రిక భావించేటటువంటి నమస్తే తెలంగాణ కూడా భూ ప్రక్షాళనలో జరిగేటటువంటి కార్యక్రమాలను ధర్మగంట అరిగట్టింది ధర్మగంట అరిగట్టింది ఇవన్నీ నేను చెప్తుంటే మీరేదైతే ఉందో రెవెన్యూ వ్యవస్థలు షహబాజ్ బాగా పనిచేసిందని చెప్పని కిందికెళ్ళి మీ దాకా ఒక నెల రోజుల బోనస్ ఇచ్చింది ఆయన కిందికెళ్ళి మీ దాకా అందరికి బోనస్ ఇచ్చారు ఈ విఆర్ఓలు కూడా బోనస్ ఇచ్చారు మరి మేం చెప్పింది ఏందే ఇదంతా మేము చెప్తుంటే ఏదైతుందో నువ్వు పెడచెవిన పెట్టి మీరే షహబాష్ అని చెప్పని వాళ్ళు నెల బోనస్ ఇచ్చింది ఇవాళ వాస్తవాలు ఎప్పుడైతే ప్రజల్లో రైతాంగంలో చర్చకు తీవ్ర రూపం దాల్చుతున్నదో ఆ నెగటివ్ను వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఈ పాపానికి ఏదైతే ఉన్నదో విఆర్ఓ మాత్రమే బాధ్యులు అనే విధంగా మొత్తం బట్ట కాల్చి మన ఇదేసేసింది ఆయన అంటే అసలు విఆర్ఓలకు ఉన్న అధికారాలు ఏంటి అది కూడా గమనించాలి విఆర్ఓలు వాళ్ళకున్న అధికారాలు కేవలం ప్రాథమిక సమాచారాన్ని ఎంఆర్ఓ గారికి చేరవేస్తారు త్రూ ఆర్ఐ డిప్యూటీ తహసీల్దార్ నిర్ణయాధికారం అనేది అల్టిమేట్ క్లైస్ విత్ ది ఎంఆర్ఓ నాట్ విత్ ది విఆర్ఓ ఇప్పుడు గత 2 సంవత్సరాలకెళ్ళైతే ఇప్పుడు ఏమంటే భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేయబడి రికార్డులన్నీ ఆన్లైన్ చేయబడడం జరిగింది రెవెన్యూ రికార్డు ఈ ఆన్లైన్ చేయబడ్డప్పటికెళ్ళి అసలు కబ్జాదార్ కాలమే తొలగించేసింది ఇంతకుముందు విఆర్ఓల చేతిలో పని ఏమైనా ఉంటే ఆ పొసెషన్ కాలం కబ్జా కాలం రాసే అవకాశం వాళ్ళకు ఉండే స్థానికంగా వాళ్ళు బాధ్యులు కాబట్టి ఎవరు కాస్త చేస్తున్నారని నమోదు చేశారు బాధ్యత అధికారం వాళ్ళకు ఉండే వీళ్ళు కాస్కార్ కాన కాలమే తొలగించేసిండు ఎప్పుడు కాస్కార్ కాన కాలం తొలగించిండో విఆర్ఓ అనే వాడు ఏదైతుందో నిమిత్త మాత్రుడు అయిపోయాడు నువ్వు అన్ని తొలగించేసి ఇక మిగిలిన రెవెన్యూ యంత్రాంగం అంతా ఏదైతుందో సచ్చీలు అనే విధంగా సర్టిఫికేట్ ఇస్తే నిన్న కాక మొన్న అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆర్డిఓ అమ్మాయి అరుణారెడ్డి ఆర్డిఓ తహసీల్దార్ నాగరాజ్ ఇట్లా నేను ఏదైతుందో పాప చివరికి ఒక రైతు ఇంటికి వేసారి తహసీల్దార్ మీద కిరోసిన్ పోసి ఆయనకైనా కిరోసిన్ పోసుకొని దహనం చేసుకుండే అంటే వాడు భరించలేక ఏదైతుందో ఈ రెవెన్యూ అక్రమాలను భరించలేక ఈయన బతికేందుకు రా అని చెప్పని ఈయన ఏమైతే అదే అని చెప్పని విఆర్ఓ మీద కిరోసిన్ పోసి విఆర్ఓ సారీ నాట్ విఆర్ఓ ఎంఆర్ఓ గారి మీద కిరోసిన్ పోసి తగలబెట్టి వాడు కూడా తగలబడి అంటే ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుని అని చెప్పి దయచేసి గమనించాలని చెప్పి మీరు ఇవన్నిటినీ పక్కన పెట్టినట్టు పెడుతూ మీ మీద కొత్తదనం చేస్తున్నాం
దేశంలో ఎక్కడ లేని విధంగా నిజంగానే దేశంలో ఎక్కడ లేనిదిగిన తెలంగాణ రాష్ట్రం చేస్తుంటే మేము కూడా మీకు బలాభిషేకం చేస్తామే కానీ అయితే మరి మాట డ్యాన్సులు చేసేంత శక్తి లేదు మాకు డ్యాన్సులు చేయకుండా కానీ ఏదైతే ఉన్నదో బలాభిషేకం అలా చేస్తాం ఒకసారి వీల్ ఇఫ్ యుల్ గో బ్యాక్ ఒరిజినల్ గా జాతీయ స్థాయిలో ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఇట్ వాస్ ఇనిషియేటెడ్ బై దెన్ యూపీఏ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంచుకొని భూభారతి మొత్తం నిజామాబాద్ లో ఏదైతుందో రెవెన్యూ రికార్డులన్నీ అప్డేట్ చేసే విధంగా విత్ ఫీల్డ్ సర్వే దాన్ని ఎంపిక చేసుకొని కార్యక్రమం చేపట్టబడడం జరిగింది మోర్ దాన్ 90% ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇస్ చేపట్టబడ్డది బట్ తర్వాత రాష్ట్రం ఏర్పాటు కాబడటం ఈ ప్రభుత్వం దాన్ని పక్కన పడేయడము అదంతా వేరే అంశం అది తదుపరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది జాతీయ స్థాయిలో చేపట్టబడ్డ కార్యక్రమం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రానికి 260 కోట్లు కేటాయింపు చేసి ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ క్రింద ఎన్డీఏ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి 260 కోట్లు కేటాయింపు చేసింది కేంద్రం నుండి అందులో భాగంగా మీరు ఈ కొత్త పట్టేదారు పాస్బుక్లు ఈ కార్యక్రమాన్ని మీరు అమలు చేయబట్టి వాస్తవంగా ఈ సర్వే కూడా అందులో చేపట్టబడవలసి ఉండే కానీ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేవలం ప్రకటనలకే పరిమితం కావటంతో ఫీల్డ్ సర్వే చేపట్టకుండా కేవలం రికార్డ్స్ మాత్రం ఏదైతుందో ప్యూరిఫికేషన్ అనేటువంటి ఒక నెపంతో ఏమేం చేసిందో భాగవతం అందరికి ఎరకన ఆయన అనువంశంగాని కొనుగోలు రాత్రుడు కొనుగోలు అనువంశంగా రాత్రుడు ఏ దేవుడి పేరు రాస్తారు ఇవన్నీ ఎట్లున్నా కానీ చివరికి ఇప్పటికి కూడా 10-15 లాక్ పట్టేదారు పాస్బుక్ ఎట్టు ఇష్యూ ఇంకా 12-17 లక్షల పట్టేదారు పాస్ పుస్తకాలు జారీ చేయబడకుండా పెండింగ్ లో ఉన్నాయి ఇంకా అంటే ఆల్మోస్ట్ 20-25% పట్టేదారు పాస్ బుక్స్ ఆర్ ఎట్టు ఇష్యూ ఇంకా 22-25% పెండింగ్ ఉంది సరే జారీ చేయబడ్డటువంటి పాస్ పుస్తకాల పరిస్థితి ఏంటి అనేది మనం గమనిస్తున్నాం ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి అపీల్స్ కు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తా అని చెప్పంటుండు సరే దానికి ఒక మార్గం చూపెడుతుంది ఆర్డీఓ గారి దగ్గర కానీ జేసీ గారి దగ్గర కానీ పెండింగ్ ఉన్నట్టయితే అపీల్స్ మేము వాటిని పరిష్కారం చేయడానికి ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తా అని చెప్పంటాం సో మీరు అపీల్ గా నమోదు కాకుండా కేవలం విజ్ఞప్తులతోని విజ్ఞప్తులకే పరిమితమై రెవెన్యూ శాఖలో 100,000 కొద్ది దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి విజ్ఞప్తులు ఇప్పుడు ఏంటంటే స్టిల్ విత్ ఎ కాన్ఫిడెన్స్ ఏదో మాకు న్యాయం జరగబోతుందని చెప్పని తహసీల్దార్కు దరఖాస్తు ఇచ్చుడు కలెక్టర్ కు దరఖాస్తు ఇచ్చుడు ఆర్డీఓకు దరఖాస్తు ఇచ్చుడు ఇచ్చుకోవడం తెలుసుకోవడం తెలుస్తూనే ఉన్నారు అప్పటికెళ్ళి ఇప్పటిదాకా మరి వాటి పరిస్థితి ఏంటి వాటి కూడా ఒక మార్గం కావాలి కదా మన సమావేశాలలో సీఎం గారికి మీరు పెండింగ్ అపీల్స్ కు ఒక మార్గం చూపెడుతున్నారు బట్ అపీల్స్ గా రిజిస్టర్ కానటువంటి విజ్ఞప్తులు ప్రజావాణి ద్వారా వచ్చినాయి కానీ ఇవన్నీ అదర్వైజ్ నమోదు చేయబడ్డటువంటి విజ్ఞప్తులు అంటే భవిష్యత్తులో రాబోయేటట్టు ఒక విజ్ఞప్తులు భవిష్యత్తులో రాబోయేటటువంటి విజ్ఞప్తులు కూడా ఉన్నాయి
వీళ్ళు కొన్ని ప్రభుత్వ భూములు ఏదైతే ఉందో ఉదాహరణకు అసైన్డ్ నిబంధనలకు భిన్నంగా అసైన్డ్ నిబంధన ఉల్లంఘిస్తూ ఏదైతే ఉందో అనర్హులకు పట్టాలు చేయటం మళ్ళా దాన్ని ఏదైతే నిబంధన ఉల్లంఘిస్తూ దాన్ని మళ్ళా పట్టా మార్పిడి చేయటం ఇవన్నీ మనం గమనిస్తున్నాం మనం దానికి కూడా ఒక మార్గం కావాలి కదా అని చెప్పారంటే దానికి ఏం రెస్పాన్స్ లేదు సివిల్ కోర్టుకు పోవాలి అంటే ఏంటి ఇప్పుడు ఎవడి పేరు ఎక్కిందో వాడితే భూమి కథ పోయేవాడుగా వాడు రాదు వాడు రాదుగా వాడిగా నిజంగానే మీరు చేపట్టబట్టేటువంటి ఒక కార్యక్రమం ఒక వినూత్న కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమాన్ని గట్ట మీరు అమలు చేస్తున్నట్టయితే డెఫినెట్లీ వి ఆల్సో మన పొరుగు రాష్ట్రం ఏపీ మన పొరుగు రాష్ట్రం ఏపీ ఆల్రెడీ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ భూమి పోర్టల్ ఫర్ లాంగ్ టైం మన పొరుగు రాష్ట్రం ఏపీలో ఏదైతుందో మన ఏ విధంగా తరణి పోర్టల్ మనం పేర్కొంటున్నామో అక్కడ భూమి పోర్టల్ వాళ్ళు ఆల్రెడీ అమలు చేస్తున్నారు భూమి పోర్టల్ అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో మొత్తం దేశంలోనే ఆదర్శవంతంగా కర్ణాటక రాష్ట్రం భూమి కావేరి అనేటువంటి ఒక పేరు దాన్ని భూమి కావేరి ఫ్యాన్ రైట్ భూమి కావేరి ఫ్యాన్ రైట్ అక్కడ ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయబడాలని అంటే దాని మ్యాప్ కూడా దాన్ని జత చేస్తారు మనం ఏ విధంగా హౌస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని హద్దులతో పాటుగా ప్లాట్ దానికి మ్యాప్ జోడిస్తామో ఒక భూమి రిజిస్టర్ చేయబడ్డట్టయితే అది ఎక్స్టెంట్ ఎంత ఉన్నా కానీ దాని హద్దులతో పాటుగా ఆ నక్ష దానికి జోడిస్తాం మ్యూటేషన్ దేని అండ్ దేర్ కావడం కాదు దాంట్లో అశోక జోడిస్తారు కర్ణాటక అంటే కర్ణాటక టాప్ ఇట్లా ఇంకా అన్ని రాష్ట్రాలలో గుజరాత్ బీహార్ యూపీ ఇట్లా దేశంలో పలు రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అమలు చేపట్టబడదు ఇది జాతీయ స్థాయిలో రూపొందించిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో బై 2023 2023 నాటికి ఏదైతే ఉందో మొత్తం దేశంలో ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా ఆధునీకరించబడి ఫీల్డ్ సర్వేతో పాటుగా అప్డేట్ చేయబడాలనేది ఒక కార్యక్రమం ఇది బై 2023 ఇప్పుడు అందులో భాగంగా ఇంకో ఈ కార్యక్రమం ఈ పెద్ద మనిషి రూపొందించింది ఈ పెద్ద మనిషి రూపొందించింది దాన్ని నిపుణ్యం ఎక్కడ లేని విధంగా ఏదో చేస్తుంది అన్నట్టు చెయ్యి మంచి పని చేస్తే మేము కూడా సంప్రపడతామని చెప్పి అంటున్నాం కానీ వాళ్ళు ఏం చేయబోతున్నావు నువ్వు ఏ తరణి పోర్టల్ గురించి నువ్వు పేర్కొంటున్నావో ఇవాళ ఎప్పుడైతే భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేపట్టబడడం జరిగిందో రాష్ట్రంలో ఆల్రెడీ ధరణి పోర్టల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఎప్పుడైతే భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేపట్టబడడం జరిగింది కదా ఆల్రెడీ ధరణి పోర్టల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్లైన్ చేయబడి ఉదాహరణకు జాతీయ బ్యాంక్స్ ఉన్నాయి వాళ్ళు వితౌట్ ఇన్సిస్టింగ్ ఫర్ డిపాజిటింగ్ ఆఫ్ పట్టేదార్ పాస్ బుక్స్ జస్ట్ బై వెరిఫైంగ్ ద ధరణి పోర్టల్ వాళ్ళు లోన్ ఎక్స్టెండ్ చేస్తారు మనం అందరం గమనిస్తాం జాతీయ బ్యాంకులు అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ధరణి పోర్టల్ వెరిఫికేషన్ తో ఏదైతున్నదో క్రాప్ లోన్ ఎక్స్టెండ్ చేస్తారు నాబార్డ్ సూచనలకు అనుగుణంగా లోన్ ఎక్స్టెండ్ చేయడమే కాదు లోన్ ఎక్స్టెండ్ చేయటం పడటంతో ఆ పర్టికులర్ సర్వే నెంబర్ కు మేము లోన్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పని ఆ ధరణి పోర్టల్ లో అప్లోడ్ చేస్తున్నారు ఒక సర్వే నెంబర్ క్రాప్ లోన్ ఎక్స్టెండ్ చేయబడినట్టయితే ఈ సర్వే నెంబర్ పైన క్రాప్ లోన్ ఇంకో ఇంత ఎక్స్టెండ్ చేయబడడం జరిగిందని చెప్పని ఆ ధరణి పోర్టల్ అప్లోడ్ చేస్తుండ్రు అది ఇది ఎందుకు చెప్తున్నా అంటే
ఇక ధర్ని పోర్టల్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఆల్రెడీ అమలులో మన దగ్గర సరే ఇంకా ఏమైనా ల్యాప్సెస్ ఉండొ తందరు నేను 100% అవుతుందని చెప్పడం లేదు బట్ దిస్ ఇస్ ది ప్రాసెస్ అమలు ప్రాసెస్ అమలులో ఉంది మనం మీరు ఇప్పటి చెప్తున్న దయచేసి ఒక సర్వే నంబర్ చెప్తా మీరు వైపున బీసీవాళ్ళు కొట్టండి అది ఎవరి పేరు వచ్చేస్తుంది సర్వే నంబర్ పట్టుకొని మనం బీసీవాళ్ళు కొట్టేస్తే ఆన్లైన్ ఎవరి పేరు నుంచి వచ్చేస్తుంది దట్ ఈస్ కాల్డ్ పోర్టల్ ధరణి పోర్టల్ మరి నువ్వేందే ధరణి పోర్టల్ నేను ఏదో ఏదో చేస్తున్నా అని చెప్పాడు ఏంది ధరణి పోర్టల్లో అప్డేట్ చేస్తున్నా మనం ఉన్నట్టే ఏమైనా ల్యాప్సెస్ ఉంటే ఇంకా అందులో చేర్చండి ఇప్పుడు సీఎం గారు ఉన్నారు ఉదాహరణకు ఆయన పోర్టల్లో లేదు ఇప్పుడు ధరణి పోర్టల్లో నాది ఉన్నది పెద్ద మనిషి లేదా ఇంట్లో కొంతమంది ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టేసి వచ్చి రేపు 100% చేస్తాడు కావచ్చు చేస్తే అంతే తప్ప వీళ్ళు ఏంటి వీళ్ళు కొత్తగా చేపట్ట పోయేది ఏంది నేను పొద్దున నాగులు లచ్చకపెట్టా వెళ్ళి అలా హనుమాజ్పేటలో ఆ పంచాయత్ సెక్రటరీను ఆ కారోబార్ ఇంకెవరు కలిసి ఆ టీపట్టి కొలుతున్నాడు చిన్న షెడ్ ఉంది కింద అటు 10 ఫీట్ 10 ఫీట్ ఉండదు కావచ్చు ఏంటి నా మేము కొలుతున్నా చెప్పంటే లేసర్ మొత్తం ఖాళీలు ఇంట్లో ఏదైతుందో ఎక్కడెక్కడ నమోదు చేయ ఇవన్నీ మేము కొలిసి రికార్డుకి ఎక్కియాలి సార్ అని చెప్పండి మన గతంలో మన ఎల్ఆర్ఎస్ అనేది ఏదైతుందో గ్రామ స్థాయిలో కూడా విన్లే ఎల్ఆర్ఎస్ కేవలం పట్టణ స్థాయిలో మన ఎల్ఆర్ఎస్ అనేది గమనించిన కొంతమేర వీళ్ళు ఎక్కడ ఎవరు ఇల్లు స్థలం కలిగి ఉన్నా కానీ నువ్వు ఇల్లు కట్టు కట్టుకో ఇల్లు కట్టు కట్టుకో ఎల్ఆర్ఎస్ వాళ్ళ మళ్ళా దాని మీద ఏదైతే ఉందో ఎలవాడు భారం ఆర్థికంగా భారం వీళ్ళ రిజిస్ట్రేషన్స్ అన్ని ఇప్పుడు నెల రోజులు ఆపింది కదా ఇప్పుడు ఆల్రెడీ మీకైతే అందరికి అనుభవం కలుగుతుంది అంటే అనుభవం డస్ మీన్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఎక్కువ తక్కువ కాకుండా కానీ కనీస పరిజ్ఞానం ఉండదు మరి ఎక్కువ తక్కువ అన్నా కానీ మీరు తప్పు పట్టుకోవచ్చు ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ సర్వే నెంబర్ వారిగా నమోదు చేయబడి ఉంటుంది ఏ ల్యాండ్ రిజిస్టర్ చేసుకో తలుచుకున్నా కానీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆ సర్వే నెంబర్ వాల్యుయేషన్ నమోదు చేయబడి ఉంటుంది అది కొత్తదనం కాదు నేను ఏ నెంబర్ కా నెంబర్ నేను వాల్యుయేషన్ ఎక్కిస్తా అరే ఆల్రెడీ ఉన్నారు ఆయన అది నువ్వేం చేయబోతున్నావు ఉన్న వాల్యుయేషన్ 4 గంటలు పెంచబోతున్నావు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు సపోజ్ వాల్యుయేషన్ 4 లక్షలకు ఎక్కడ ఉందనుకోవే దాన్ని రేపు పైన 10 లక్షలు చేయబోతున్నావు రేపు దసరకు ఏదైతే అది రిజిస్ట్రేషన్ ఆన్ అవుతుంది కదా ఆన్ కావడంతోనే నీ రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ గతానికి ఇప్పటికి ఏదైతే ఉందో 4 గంటలు జరగబోతుంది ఇటు గ్రామ స్థాయిలో ఆర్థికంగా భారం మోపబోతున్నావు గ్రామ స్థాయిలో ఆర్థిక ఏంటి నేను గ్రామ ఇల్లు కూడా ధరణి పోర్టల్ ఎక్కిస్తా అని చెప్పాను ఇల్లు కూడా ధరణి పోర్టల్ ఎక్కిస్తా అని చెప్పని జాగలు కొలుసుకుంటా నాకు ఎన్నికో గుంట జాగ ఉంది అనుకో ఆ గుంట జాగ దీన్ని ఎక్కించి ఆ గుంటకింత పన్నేయాలి ఆ గుంట జాగ ఎక్కించి ఆ గుంటకింత పన్నేయాలి అంటే ఏంది ఇండైరెక్ట్ గా ఇది చేయబోయే పని పన్నుల భారం వేసేది ఏదైతుందో దాన్ని తెరదీయడానికి నువ్వేదో నూతన కార్యక్రమాన్ని అమలు చేయబడ్డట్టు మీరు సంబరాలు చేయండి మీరు ఎగురుండ్రి మీరు డాన్సులు చేయండి అంటే ఏంది ఈ ఆర్థిక భారం రేపు మోపబోయేది ఏదైతుందో దాన్ని నొయ్యకుంటా అంటే మూడు భాష చెప్తున్నాయి అది నొయ్యకుంట అంటే ఒక విధంగా ఆపరేషన్ చేయబోయే ముందు మత్తు మందిస్తారు మళ్ళీ మైనా సార్
ऑपरेशन करने से पहले वो देते ना क्या दे क्या बोलते मत मत एनेस्थीसिया इंग्लिश में था मेरे वर्ड था क्या सर सुनो ना क्या की मत मत इस तरह नहीं पुरे एवरो दुन कुड़ा नहीं मत मत दाना रे पेरे बोये आर्थिक भारा नहीं केदी तूने तो ఆ తీలగొట్టు ఉండడానికి వరకు మన మత్తు మంది ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఏదైతుందో వీళ్ళు ఎగురుడు దుర్కుడు ఏదైతుందో రేపు ఏదో జరగబోతుంది ఏదో చేసినాం ఏదో చేసేది ఏంటంటే ఒక రెండేళ్ళు అవు తెలుసు ఏం చేసిందని ఏం చేసిందని ఒక రెండేళ్ళు అవుదే తెలుస్తుంది ఈ పన్నుల భారం అనేది ఏదైతుందో అటు రైతాంగానికి కానీ సామాన్య గ్రామీణ ప్రాంత ప్రజానికి కానీ ఈ పన్నుల భారం అనేది రేపు ఒక రెండేళ్ళు అవుదే తెలుస్తుంది मोत्तं सूद प्रजलु निजंगा जरिगिंदेमन्ना सैनिक समझते ना सर अब इतने बड़े जुलूस जैसा हो रहे बोले तो सही भी कुछ हुआ होगा फायदा क्या फायदा हुआ चार दिन में तो मालूम होता क्या फायदा हुआ अब तो कुछ दिख रहे नहीं है ना सर इधर दिख रहे नहीं उधर दिख रहे नहीं पर चार दिन में तो वो दिखता गले बुड़ इनको चित्र में जपते रहे देवस्थान भूमि एद मारे आश्चर्यकरमैन विषयं ఒక్కొక్కటి చెప్తుంటే నిజంగా నీకన్నా ఆశ్చర్యకరంగా విషయాలు ఒక్కొక్కటి చెప్తుంటే నిజంగా రైతు సంక్షేమానికి కాంక్షించే వాడివైతే ఇప్పుడు తక్షణం రైతాంగం ఉన్న సమస్య నువ్వు ఏ నియంత్రిత సాగు అనేటువంటి ఒక నిబంధనతోని నిర్బంధంగా ఏదైతుందో నువ్వు సన్న వరాలు సన్న వరి రకాలు సాగు చేయించలేదు సీఎం గారే నా మీద గౌరవంతోనే ఏదైతుందో రైతాంగం ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను ఎట్లా చెప్తే అట్లా అన్ని సన్న రకాలు పెట్టుకునేట్లు ఇంత గట్లా చెప్పని చెప్తున్నాయని మరి నీ మీద గౌరవంతోనే ప్రభుత్వ పట్ల విశ్వాసంతోనే సన్న రకాలు పెట్టినప్పుడు ఆ సన్న రకాలు ఏదైతుందో దొడ్డు రకంతో పోలిస్తే దిగుబడి 5 నుండి 10 క్వింటల్ తగ్గుతుంది సన్న రకాలు దొడ్డు వరి రకంతో పోలిస్తే 5 నుండి 10 క్వింటల్ తగ్గుతుంది సరే పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటది చీడ పురుగు సోకే అవకాశం ఎక్కువ ఉంటది దట్ డ్యూరేషన్ పంట కాల పరిమితి ఎక్కువ ఉంటది ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ ఉన్నప్పటికీ వీటి తోడు అదనంగా ఉరుగురేటటువంటి ఒక భారం ఏంటంటే దొడ్డు బట్టలకు సన్న బట్టలకు 5 నుండి 10 క్వింటల్ వ్యత్యాసం అంటే ఎకరానికి మినిమం 10000 రూపాయలు ఏదైతుందో మనం ఆసి దొడ్డు రకంతో పోల్చుకుంటే సన్న రకం సాగు చేసిన రైతుకు వీళ్ళ మద్దతుదర ఉన్న మద్దతుదర అమలైతే పొందితే 10000 తక్కువ వస్తుంది వీళ్ళ 1880 రూపాయలు ఉన్నట్టు ఉంది గ్రేడ్ 1 వేరియంట్ 1880 తో పోలిస్తే 10 క్వింటల్ 5 క్వింటల్ అయినా కానీ 6 క్వింటల్ అయినట్టే 10000 రూపాయలు అయింది మరి వీళ్ళ మీ మీద గౌరవంతోని మీ మీద ముఖ్యమంత్రి గారి పట్ల గౌరవంతోని మీ పట్ల విశ్వాసంతోని మీ ఆలోచన విధానానికి అనుగుణంగా మీ నియంత్రిత సాగులో భాగంగా రైతు ఏదైతున్నదో మరి సన్న రకాలు పెడితే ఆ సన్న రకం పెట్టిన రైతును నువ్వు ఆత్కోసే బాధ్యత మీ మీద ఉందా లేదా
నువ్వు వాళ్ళకి 2500 రూపాయల క్వింటల్ ఇప్పేవే కోతు చెప్పంటున్నా. నిజంగా నువ్వు రైతు సంక్షేమం కాంక్షించిన వాడు ఇది ఈ సంబరాలు కాదు. అప్పుడు సంబరం చేసుకున్నా సన్న రకాలు సాగు చేసిన రైతుకి ఏదైతే ఉన్నదో 2500 రూపాయల క్వింటల్ ఇప్పేయండి. ప్రభుత్వమే దాన్ని సేకరించే విధంగా ఏ విధంగా గ్రేడ్ 180 క్రింద దొడ్డు రకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అనుగుణంగా సేకరించడం జరుగుతుందో అట్లాగే సన్న రకాలు ఏదైతే ఉందో దొడ్డు రకాలతోని పోలిస్తే మనకు 5 నుండి 10 క్వింటల్ దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు క్వింటల్కు 2500 రూపాయలు దాన్ని సేకరించగలిగితే రైతుకు న్యాయం చేసిన వల్ల నిజంగా మీరు రైతు సంక్షేమాన్ని కాక్షితే ఆ పని చేయండి. ఆ పని చేయండి అంటున్నా. ఇవాళ మొక్కజొన్న ఉన్నాయి. వాస్తవం ఇవాళ ఆశ్చర్యం కేంద్ర ప్రభుత్వ విధానమా రాష్ట్ర ప్రభుత్వ విధానమా ఏది ఏమైనా కానీ ఎదుగుతుందో ఇవాళ ఓడి మీద ఒక నిప్పం నెట్టుకుంటూ మొక్కజొన్న బజార్లో పోతే ఇవాళ 1314 లీటర్ 1850 రూపాయలు మద్దతు ధర అంటే ఇలా మార్కెట్లో 1314 500 రూపాయలు తక్కువ వస్తుంది క్వింటల్. మీరు తక్షణమే మొక్కజొన్న మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఆరంభింపచే మద్దతు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంది బాధ్యత. కానీ కేంద్రం పైన నిప్పం నెట్టి కేంద్రం పైన నిప్పం నెట్టి ఎస్ దీని ప్రధాన బాధ్యత కేంద్రంది. మీరు కేంద్రం పైన మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు కానీ మే మాత్రమే ఏదైతుందో అటు జాతీయ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు మీ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానికి మీ నిరసన ఏదైతుందో మీరు జగిత్యాల నడిపొడ్డున మీ కార్యక్రమం చేపట్టడం మేము దాన్ని కొనసాగిస్తూ చెప్పండి. మీలాగా ట్రాన్స్జెండర్ రోల్ కాదు మాది. మేము పసుపు పోలం ట్రాన్స్జెండర్ కా రోల్. నిజంగానే మీరు రైతు సంక్షేమం కాంక్షిస్తే ఈ సంబరాలు ఏదైతే ఉందో సరే సంతోషం. ఇది ఇది ఆరంభంగా అనుకుందాం. రేపు రైతుకి ఏదైతుందో మీరు మీరు అనుగుణ తలుచుకున్నట్టయితే వి పుట్ ఫోర్త్ దీస్ టూ డిమాండ్స్. ఒకటి సన్న రకాలు ఏదైతుందో వరి ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా 2500 రూపాయల క్వింటల్ సేకరింపజేసే విధంగా తక్షణమే ఒకవైపు ఏదైతుందో ఇవాళ గ్రేడ్ 1 వేరియంట్ కింద దొడ్డు రకాలను ఎట్లయితే ప్రభుత్వం సేకరించి కొనుగోలు కేంద్రాలను ఆరంభింపజేస్తుందో అదే కొనుగోలు కేంద్రాలలో సన్న రకాలను 2500 క్వింటల్ కొనుగోలు చేసింది. రెండవది ఏదైతుందో ఈ మార్ఫెడ్ ద్వారా ఏ విధంగా గతం నుండి అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుండి కార్యక్రమం కొనసాగుతున్నది స్థానికంగా రైతాంగానికి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యత ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలతో కొనుగోలు చేయించడము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుంది. వీళ్ళ మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి తక్షణమే ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న మార్కెట్కి వస్తున్నది. రేపు 2 అక్టోబర్ గాంధీ జయంతి నుండి ఏదైతున్నదో ఏ విధంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు మీరు ఆరంభిస్తున్నారో మొక్కజొన్న కొనుగోలు సంబంధించి కూడా మార్కెట్ కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఆరంభింపజేయండి. రెండు కార్యక్రమాలు అమలు చేయండి. నిజంగా రైతు కొంత మేలు కొనుగోలుచే వాళ్ళం ఉందో చెప్పండి. అంతేగాని ఏదైతుందో పెట్టింది లేదు చేసింది లేదు మేము దొరుకుతాం చెప్పారంటే